డీటీలకు తహసీల్దారులుగా పదోన్నతి. విజయవాడ జిల్లాలోని 4 డిప్యూటీ తహసీల్దారులకు తహసీల్దారులుగా పదోన్నతి లభించింది. జోన్2లో కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 14 మంది డీటీలకు తహసీల్దారులుగా పదోన్నతులు వేస్తూ సీసీఎల్ఏ నీరవ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఎన్జీఓ అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఎన్నిక. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం విజయవాడలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ఎన్నికయ్యారు. వేతనాల చెల్లింపులకు నిధులు విడుదల. సిహెచ్సిలు, పిఎస్సిలలో పనిచేసే పూర్వ 104 సిబ్బంది వేతనాల చెల్లింపులకు 12.83 కోట్లు విడుదల చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల చెల్లింపులకు హెడ్ ఆఫ్ అకౌంట్స్లోనూ మార్పులు చేశారు. తాత్కాలిక సిబ్బంది క్రమబద్ధీకరణలో నిబంధనల అమలుకు ఉత్తర్వులు. ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న తాత్కాలిక, రోజువారీ ఎన్ఎంఆర్ బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించే ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించాలని, 1994 యాక్ట్ 2 ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యాక్టు ప్రకారం 1993 నవంబర్ 25 ముందు ఉద్యోగంలో చేరి 5 సర్వీస్ పూర్తి చేసుకున్న వారే క్రమబద్ధీకరణకు అర్హులు. దీన్ని పాటించాలని, ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యా కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు నేటి నుంచి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ గురువారం పాఠశాలలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కర్ఫ్యూ, వేసవి సెలవుల తర్వాత మొదటిసారిగా ఉపాధ్యాయులు బడులకు హాజరు కావాలని ఆదేశాలు వచ్చాయి. నూతన విద్యా విధానం అమలు చేయాలి, అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ తీర్మానం. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 2019 నూతన విద్యా విధానం 5+3+3+4 ప్రవేశపెట్టిన సందర్భంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మరికొంతమంది అనుమానాలతో లేనిపోని అపోహలకు విద్యారంగంలో ఆందోళన నెలకొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ నూతన విద్యా విధానంపై అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారు కేవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ స్వీపర్ల బకాయి వేతనాలు విడుదల చేయాలి. మంగళవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకకి స్కూల్ స్వీపర్ల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించండి. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించిన షరతులు ఉన్నాయని, ఈ ఒక్కసారికి అవి లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చైర్మన్ జీవీ నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ శరత్ చంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్కు బుధవారం ఒక లేఖ రాశారు. అంతర్జిల్లా బదిలీల్లో పరస్పర స్పౌస్ కేటగిరీ వారికే లబ్ధి చేకూరుతుందని, ఏళ్లుగా సొంత జిల్లాల్లో వెళ్లాలనుకునే వారికి అవకాశం ఉండడం లేదని పేర్కొన్నారు. కనుక 2 కాల పరిమితితో పరస్పర స్పౌస్ కేటగిరీలతో సంబంధం లేకుండా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వెంటనే కారుణ్య నియామకాలు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు ఫ్యాప్టో నేతలు బుధవారం లేఖలో ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ వల్ల 556 మంది ఉపాధ్యాయులు మరణించినట్లు, మొదటి జాబితా సమర్పించామని, 100 మంది పేర్లతో 2 జాబితా అందజేస్తామని తెలిపారు. 2 జాబితాలలో ఉన్న వివరాలను పరిశీలించి వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ల పదవి విరమణ, పలువురికి అదనపు బాధ్యతలు. రాష్ట్రంలోని పలువురు అఖిల భారత సర్వీస్ అధికారులు బుధవారం పదవి విరమణ చేశారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశించింది. ఇందులో భాగంగా కొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలి, విద్యుత్ మంత్రికి యుఈఈయు వినతి. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను సంస్థల్లో విలీనం చేసి రెగ్యులర్ చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ను కోరింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలకాశి మంత్రిని కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. కార్మికులందరినీ రెగ్యులైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెగ్యులర్ ఉద్యోగ భద్రతపై గత ఏడాది నవంబర్ 16 ప్రభుత్వం యాజమాన్యం అధ్యయన కమిటీని నిర్ణయించారు.
60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించిన సానుకూల నిర్ణయం కోసం కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్. నేటి నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 2.26 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే వివిధ కారణాలతో ఇది సాధ్యం కాలేదు. మధ్యలో కరోనా సమస్యలు రావడంతో బయోమెట్రిక్ హాజరుకు ఉద్యోగులు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం అమలు కాలేదు. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు నేటి నుంచి అంటే జూలై 1, 2021 నుంచి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు ఉండడం లేదన్న ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో రావడం అసలే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సచివాలయం ద్వారానే అమలు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులకు స్కేల్ వేతనాలు 2 రోజుల్లో ఉత్తర్వులు. మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు స్కేల్ వేతనాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని, దీనిపై 2 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 12,500 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రయోజనం కలగనుంది. 7.5 నెలల కిందట ఉద్యోగాల్లో చేరిన కార్యదర్శులు తమకు స్కేల్ వేతనాలు ఇవ్వాలని, ప్రొబేషనర్ గడువు తగ్గించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ముద్రాజ్కు ఉత్తమ పోలీస్ అధికారి అవార్డు ప్రదానం. టీచర్ల సంఘాలతో భేటీకి సబిత అంగీకారం. జాక్టో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల విషయంలో నెలకొన్న సందిగ్ధంపై వారం రోజుల్లో అన్ని సంఘాలతో సమావేశాన్ని నిర్వహించడానికి విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అంగీకరించారని ఉపాధ్యాయుల సంఘాల పోరాట సమితి తెలిపింది. ఈ విషయంపై బుధవారం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ప్రతినిధులు సదానంద గౌడ్ తదితరులు ఉన్నారు. జోనల్ వ్యవస్థకు ఫైనల్. కేంద్రం ఓకే, గెజిట్ జారీ. 7 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి. కొత్త జోనల్ సిస్టమ్. జోగులాంబ జోన్లోకి నారాయణపేట జిల్లా, కాళేశ్వరం జోన్లోకి ములుగు, చార్మినార్ జోన్లోకి వికారాబాద్. ఆర్టీసీ కార్మికులను హింసకు గురి చేస్తే తిరుగుబాటు తప్పదు. థామస్రెడ్డి. ఆర్టీసీ కార్మికులను హింసకు గురి చేస్తే యాజమాన్యంపై తిరుగుబాటు తప్పదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం థామస్రెడ్డి హెచ్చరించారు. అధికారులు హింసించడం వలనే రాణిగంజ్ పోకు చెందిన తిరుపతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల కోసం జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా. బకాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం సింగరేణి సులభ కార్మికులు మంత్రి మర్రి జీఎం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతే ఐపీఎస్ల బదిలీలు. రాష్ట్రంలో 3 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎస్ అధికారుల బదిలీ మరోసారి వాయిదా పడింది. టీఆర్ఎస్ మాజీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక తర్వాతే ఐపీఎస్ల బదిలీ జరిగే వీలుందని వార్తలు వెలువడుతున్నాయని హుజూరాబాద్ ఉప ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ జారీ చేయనున్న సెప్టెంబర్ నెలలో ఎన్నిక జరిగే వీలుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఉద్యోగుల ఆందోళన. కాంట్రాక్ట్ బేసిక్తో జిల్లా కమిటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, నియామకం పొందిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం గిరిబాబు డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని మోడల్ స్కూళ్లలో గెస్ట్ ఉపాధ్యాయుల సమస్యలు కోకొల్లలు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతుంది. వారికి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. కరోనా విపత్తు కారణంగా లాక్డౌన్ సందర్భంలో వారందరూ ఉపాధి కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఉపాధి కోల్పోయిన బకాయి వేతనాలు రాకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఎవరు గుర్తించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వేతన అరణ్య రోదనగానే మిగులుతుంది. ప్రభుత్వం నిజంగా బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ఉందా? సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి మోడల్ స్కూల్ టీచర్ల వేతలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ పాఠశాలలు విద్యాబోధనలో అత్యంత మెరుగైన ప్రమాణాలు చూపుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. మోడల్ స్కూళ్లలో బోధించడానికి అవసరమైన అధ్యాపకులు తగిన సంఖ్యలో లేకపోవడంతో గెస్ట్ టీచర్లను ప్రభుత్వం నియమించింది. కానీ వారి సమస్యలు తీర్చడంలో మాత్రం పట్టించుకోవడం లేదు. 2015 నుంచి మోడల్ స్కూళ్లలో గంటల లెక్కన పనిచేస్తున్న వారికి జీతాలు సైతం సరిగా ఇవ్వడం లేదు. పైగా రోజంతా వీరు స్కూళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
రెగ్యులర్ టీచర్ల కంటే వీరికే పని ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉద్యోగ భద్రత లేకపోయినా కొన్ని గంటలకే రికార్డు చేసి వాటికి మాత్రమే జీతాలు చెల్లిస్తుండడంతో వీరి సమస్యలు తీరడం లేదు. 2018 డిసెంబర్లో చాలామందిని ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. 2019 మార్చిలో మరికొంతమందిని తీసేసింది. 2020 మార్చి లాక్డౌన్ తర్వాత గెస్ట్ టీచర్లుగా నియమించిన తర్వాత ఉపాధి కరువైంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మోడల్ గెస్ట్ టీచర్లకు పలు హామీలు ఇచ్చారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. దీంతో వారు ఆశలు పెంచుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గెస్ట్ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోనే మారుస్తామని భరోసా కల్పించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నెలసరి వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గెస్ట్ టీచర్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను కలిసి తమ సమస్యలను తీర్చాలని విన్నవించారు. అయినా స్పందన రాలేదు. దీంతో ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా కలిశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా జగన్ అపాయింట్మెంట్ కూడా దక్కకపోవడంతో నిరుత్సాహపడ్డారు. ఏదో విధంగా జగన్ను కలిసినా వారి సమస్యను పరిష్కారం దొరకలేదు. అయినా ఇచ్చిన హామీలను గుర్తు చేసినా ఫలితం లేకుండా పోయింది. పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ టీచర్లుగా తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాల్సి ఉన్న ఆచరణలో కనిపించడం లేదు. కోవిడ్ విపత్తు పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు సైతం ఊడిపోయాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు సైతం పలు రకాల ప్రయోజనాలు ఉన్నా ప్రభుత్వంలో పనిచేసిన తమకు ఎలాంటి లాభం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఇప్పటికే సంక్షేమం పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం గెస్ట్ టీచర్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై మండిపడుతున్నారు. గెస్ట్ టీచర్ల సమస్యలు తీర్చి వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకుండా గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు కానున్న ఏకలవ్య మోడల్ స్కూళ్లలో నియామకాల్లో ఇదివరకు గెస్ట్ టీచర్గా పనిచేసిన వీరికి కొంత వెయిటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు. తమ పనికి రావాల్సిన వేతనాలు సకాలంలో చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు పాటుపడాలని అభిప్రాయపడుతున్నారు.